రాజేంద్రనగర్ శంషాబాద్ మండలంలో రాగం సతీష్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయనకు బీసీ విద్యార్థి సంఘం రాజేంద్రనగర్ అధ్యక్షుడు అజయ్ యాదవ్ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ అభిలాష్ యాదవ్ గారు హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా బీసీ నాయకులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు మనది, సీట్లు మనది అనే నినాదంతో ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు చేవెళ్ల అభ్యర్థి మన రాగం సతీష్ యాదవ్ గారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. చేవెళ్ల ప్రజలందరికీ నమస్కారం. పార్టీలకు అతీతంగా బీసీ నాయకులను గెలిపించుకునే కాన్సెప్ట్ లో మేము ఈ రోజు రాజేంద్ర కాన్స్టిట్యూన్సీ రావడం జరిగింది. పార్టీలకు అతీతంగా బీసీ విద్యార్థి సంఘం ఇచ్చిన పిలుపు మేరకు మన రాజేంద్ర కాన్స్టిట్యూన్సీ అధ్యక్షుడు అజయ్ యాదవ్ గారు బీసీ విద్యార్థి సంఘం తరఫున సంపూర్ణ మద్దతు మన రాగం సతీష్ యాదవ్ గారికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున మన చేవెళ్ల పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. వారికి మా బీసీ విద్యార్థి సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ యువకులు, విద్యార్థులు, మేధావులు, బీసీ ఎస్సీ ఎస్టీలు మేము ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా స్వచ్ఛందంగా వచ్చి మన క్యాండిడేట్ ని గెలిపించుకుందామని చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు కూడా మన తెలుగు రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రి లేడు, అటు ప్రధానమంత్రి లేరు, ఒక నరేంద్ర మోడీ తప్ప. ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోడీ వచ్చి 4 సంవత్సరాలైనా బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేరంటే బీసీల పట్ల ఎంత వివక్ష చూపిస్తున్నారో మన ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఈ రోజు పింఛీన్లు ఇస్తున్నారు, నిరుద్యోగులకు వృత్తి ఇస్తున్నారు, బర్రెలు ఇస్తున్నారు, గొర్రెలు ఇస్తున్నారు, మేకలు, చేపలు, పందులు ఇస్తున్నారు, మస్తు అభివృద్ధి జరుగుతుందని మనం అనుకుంటున్నాం. వస్తున్న ఈ పథకాలు కళ్యాణ్ లక్ష్మణ్ అంటారు, షాదీ ముబారక్ అంటారు, ఈ పథకాలని ఎట్లా జరుగుతున్నాయి అంటే భారతదేశంలోనే ధనిక రాష్ట్రం ఉన్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. 15,000 కోట్ల మిగులు బడ్జెట్ నుంచి ఈ రోజు 20,000 కోట్ల మిగులు బడ్జెట్ వచ్చింది. ఫ్యూచర్ లో ఇంకో డెవలప్మెంట్ ఉంటుంది. అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మనకి ఇవన్నీ ఇస్తున్నారు, వాళ్ళ సొంత జోబు నుంచి ఇస్తలేరు. ఇదన్నీ మనం ప్రత్యేకంగా ఆలోచించాలి. నిజమైన అభివృద్ధి ప్రజలకు జరగాలంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం పథకాన్ని ప్రభుత్వాలు ప్రవేశపెట్టాలి. ఒక్కసారైనా ఓటు మనది, సీటు మనది అనే నినాదంతో మీరు ఏ పార్టీ వాళ్ళైనా సరే పార్టీలకు అతీతంగా బీసీ నాయకులకి, ఎస్సీ ఎస్టీ నాయకులకి ఎప్పుడైతే మనం ఓట్లు వేస్తామో అప్పుడే ఈ పార్టీలన్నీ దిగొచ్చి మన కాళ్ళ కింద ఉంటాయి. ఈరోజు మన చేవెళ్ల పార్లమెంట్ లో ఉన్న ఇద్దరు ధనిక నాయకులు 100 కోట్ల డబ్బు ఖర్చు పెడుతున్నారు, ప్రచారం జరుగుతుంది. మీ దగ్గరకు వచ్చి డబ్బు ఇస్తే ఖచ్చితంగా తీసుకోండి, కానీ ఓటు మాత్రం మన బీసీ నాయకులకి వేయాలి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ సింహం గుర్తుంది, ఖచ్చితంగా మీరందరూ ఓట్లు వేయాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ.